నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో తక్కువగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాదించాలని అందరం అనుకుంటాం కదా, కానీ దాని గురించి చాలామందికి నాలెడ్జ్ ఉండదు. బట్ దాని గురించి స్టాక్ మార్కెట్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్సీపీ టెక్నాలజీస్ ఎండీ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీకు దాదాపుగా 15 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆర్సీపీ టెక్నాలజీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందరికో మీరు ఈ సబ్జెక్ట్ షేర్ చేశారు కదా, సో బేసిక్ నాలెడ్జ్ సార్, ఆల్రెడీ మనం క్రితం వీడియోలో చేసాం, బేసిక్ నాలెడ్జ్ ఇచ్చాం. సో ఇందులో భాగంగా, సో ఇప్పుడు నేను కొత్తగా ఎంటర్ అవుతున్నాను, నాలాంటి వాళ్ళు ఎందరూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా సార్, నేను ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా సార్, నేను 1 కోటి రూపాయలు సంపాదించగలనంటారా? యా, దేర్ ఇస్ ఎ ప్రాబిలిటీ ఇస్ దేర్ యెస్. ఇక నేను ఏబుల్ టు మేక్ ద మనీ 1 crore. రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? రైట్, సో మంత్లీ 1000 మంత్లీ అండ్ రిటైర్మెంట్ అంటే రఫ్ ఇంకా 25 ఇయర్స్ అలా పెట్టగలుగుతారు, ఎవ్రీ మంత్ 1000 చొప్పున. అంతే కదా, మనం ఒక సింపుల్ గా ఒక కాంపౌండ్ క్యాలిక్యులేటర్ తీసుకుందాం అంటే చెక్ చేద్దాం అండి, వస్తుందా లేదా అంత, ఎంత అమౌంట్ కాంపౌండ్ అయితే మీరు టార్గెట్ రీచ్ అవుతారు. నౌ ఐమ్ టేకింగ్ ద 1 కాంపౌండ్ క్యాలిక్యులేటర్ ఇన్ ద గూగుల్ అండ్ దిస్ ఈస్ ద ఎస్ఐపి క్యాలిక్యులేటర్. నేను మంత్లీ 1000 చూస్తున్నాను అండ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 25 ఇయర్స్ తీసుకున్నాను అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ 25% చేశాను. యా, ఇట్ షోస్ దట్ యు నో 2.3 crore rupees. ఎస్, దెర్ ఇస్ అ ప్రాబిలిటీ. అండ్ హియర్ ఐ డోంట్ అడ్జస్ట్ ద ఇన్ఫ్లేషన్, అడ్జస్ట్ చేయట్లేదండి, ఇది ఇంక్లూడ్స్ ఇన్ఫ్లేషన్ అనమాట. 2.3 crores సంపాదించగలుగుతారు ఎవ్రీ మంత్, ఓన్లీ 1000 రూపీస్. ఓన్లీ 1000 ఎవ్రీ మంత్ అండ్ యూ హావ్ టు కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ నెక్స్ట్ 25 ఇయర్స్. ఓకే, సో రెగ్యులర్ గా 1000 ఓకే సార్. మరి అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తాం కదా, మధ్యలో మనకి అప్స్ డౌన్స్ ఉంటాయి, సో వాటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మార్కెట్ వాలటిలిటీ కామన్ అండి, అది డిఫరెంట్ ఈవెంట్స్ అంటే ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అలాగే కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కావచ్చు. వాటి వల్ల ఏంటంటే మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అవుతూ ఉంటుంది, ఎంత ఫండమెంటల్ సౌండ్ కంపెనీ పడిపోతూనే ఉంటుంది. మీరు చూస్తే 2 డేస్ బ్యాక్ టాటా మోటార్స్ 10% డ్రాప్ ఇన్ సింగిల్ డే. సో దట్ షోస్ యూ హౌ వాలటిలిటీ ద స్టాక్ మార్కెట్. బట్ స్టిల్ కంపెనీ హ్యావ్ టు గ్రో. ప్రతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ బాగున్నాయంటే కస్టమర్స్ కొంటూనే ఉంటారు, కంపెనీ గ్రో అవుతూనే ఉంటుంది, కొత్త ఏరియాస్ ఎంటర్ అవుతూనే ఉంటారు. అందుకని మీరు మార్కెట్లో ఉన్నారంటే ఒక ఎంటర్ప్రెనర్లా థింక్ చేశారంటే కనుక ఇన్స్టాల్మెంట్లు ఇలా 1000 యాడ్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ దిస్ అమౌంట్. మీరు చేయాల్సిందల్లా ఇలా మార్కెట్ డ్రాప్ అయినప్పుడల్లా, బేర్ మార్కెట్ వచ్చినప్పుడల్లా కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ అని ట్రై చేయండి. అంతేకాని ఉన్న వాటిని క్లోజ్ చేయడం కాదు. చాలా మంది చేసే తప్పదే అండి, మార్కెట్ పడుతుంటే ప్యానిక్ అవుతారు, అరే మనీ లాస్ అవుతుంది కదా అని చెప్పేసి. కాదు, అలా చేయకూడదు. ఎందుకంటే హిస్టారికల్గా మీరు చూస్తే మార్కెట్లో కరెక్షన్స్ అనేది మామూలు విషయం, ఎవ్రీ డెకేట్ కి పడుతూనే ఉంటుంది అది. అందుకని మనకి హిస్టారికల్ డేటా ఎవిడెన్స్ గా తీసుకొని నెక్స్ట్ పడితే మీరు ఎక్కువ యాడ్ చేసుకునేలాగా ఉండాలి. ఎనిహో మంత్లీ 1000 కదా, డ్రాప్ అయిన ప్రతిసారి డబుల్ అమౌంట్ ఇలా పెట్టుకుంటూ పోతున్నారు అనుకోండి, డెఫినెట్ గా యూఆర్ గోయింగ్ టు మేక్ నాట్ వై 2.3 crore, ఇక నేను మేక్ ఈవెన్ 3-4 crore ఆల్సో. ఇది జస్ట్ మన 1000. రూల్ ఏంటంటే బేర్ మార్కెట్ లో మీరు బయటకు రాకూడదు. మార్కెట్ డ్రాప్ అయినప్పుడల్లా, మేబీ ఎవరీ 5% అలా డ్రాప్ అయినప్పుడల్లా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను వీలుంటే. ఓకే, మీరు బుల్ మార్కెట్ లో కనుక బయటకు వెళ్తే, అంటే మార్కెట్ మంచి అప్టెండ్ బయటకు వెళ్తే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ దిస్ 2.3 crore. ఎందుకంటే మీరు అడుగుతుంది 25% పర్యాణం. హిస్టారికల్ గా 25% పర్యాణం వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి ఇండియాలో, ఉన్నాయి సార్. మరి అసలు అంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి? బేసికల్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చాలా రకాల ఫండ్స్ ఉంటాయండి, బట్ మేజర్ ఫండ్స్ అయితే మాత్రం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. వీటి మీద ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మనీ పబ్లిక్ అందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్స్ అంటారు. అవి స్టేబుల్ బిజినెస్ మోడల్స్, వాటిని మనం బ్లూ చిప్ కంపెనీస్ కూడా అంటాం. అంటే మీరు కనుక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకుంటే మీ మనీ అంతా కూడా ఓన్లీ లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్స్. అదే మిడ్ క్యాప్ చూస్ చేసుకున్నారు అనుకోండి, 100 నుంచి 150 కంపెనీస్ అంటే టాప్ 100 నుంచి 250 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇండియాలో మొత్తం 4000 కంపెనీస్ ఉంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ మొత్తం కలిపి కూడా 250 కంపెనీస్ ఉన్నాయి. అంటే 250 కంపెనీస్ నుంచి మిగతా మొత్తం కంపెనీస్ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ. అంటే ఇండియాలో 95% ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ. అందులోనే గ్రోత్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, రిస్క్ కూడా ఉంది అఫ్కోర్స్, బట్ మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకని లాంగ్ టర్మ్ లో అది కూడా బుల్ మార్కెట్ లో బయటకు వెళ్తాను కనుక మీరు ప్లాన్ కనుక చేసుకుంటే
బెటర్ టు గో ఫర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది, షార్ట్ టర్మ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఐ సజెస్ట్ యూ బెటర్ టు గో ఫర్ ద స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేను, సో ఎవరి సలహాలు తీసుకోవచ్చు అంటారు? యా, దట్స్ వాట్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ బెటర్ అండి. మీరు ఏదైనా తీసుకున్నారంటే హిస్టారికల్ గా ఆ ఫండ్ మేనేజర్ కి అంత క్యాలిబర్ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. మీరు బెస్ట్ ఏంటంటే గూగుల్ చాలా బెస్ట్ అండి. మీరు ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్స్ నేమ్ పక్కన షేర్ ప్రైస్ అని హిట్ చేశారనుకోండి గూగుల్, అది రేట్ ఆఫ్ రిటర్న్ చూపించింది, డైలీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది. ఇది 1 మినిట్ ఎఫర్ట్ అంతే. మీరు ఏది కావాలన్నా సరే మ్యూచువల్ ఫండ్ నేమ్ పక్కన షేర్ ప్రైస్ అని టైప్ చేయండి గూగుల్లో, ఇట్ షో యూ టోటల్ చార్ట్. అప్పుడు ఏంటంటే హిస్టారికల్ గత 10 ఇయర్స్ నుంచి రిటర్న్స్ ఎంత వచ్చింది అని చూసుకున్నారనుకోండి, ఈ గట్ ద కాన్ఫిడెన్స్ ఓకే హిస్టారికల్ గా ఎంత వస్తుంది, అది 1 డే 2 డే కాదు, మీరు లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ డేటా చూసుకోండి, అది ఎంత వస్తుంది అంటే నెక్స్ట్ కూడా అంత వచ్చే ప్రాబిలిటీ ఉందని మనం అనుకోవాలి. ఆ ప్రకారం చూసామనుకోండి ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే యావరేజ్ రిటర్న్స్ 20-25% వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది, హిస్టారికల్ ప్రూవెన్ బిజినెస్ మోడల్. సెకండ్ వన్ యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఏంటంటే డైరెక్ట్ రెగ్యులర్ ఇలా డిఫరెన్స్ ఉంటాయి, మళ్ళీ యూ ఆల్వేస్ బై ద డైరెక్ట్ ఓన్లీ. డైరెక్ట్ వల్ల ఏంటంటే మీకు 1% కమిషన్ సేవ్ అవుతుంది, ఎక్స్పెన్స్ రేస్ తగ్గుద్ది మీకు ఆటోమేటిక్ గా. అందుకని మీరు తీసుకునే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు పక్కన డైరెక్ట్ అనే పదం ఉందో చూసుకోండి, డైరెక్ట్ అనే పదం ఉండాలి. హిస్టారికల్ గా అది 20% మినిమం వచ్చిన ఎవిడెన్స్ ఉండాలి. అలాంటి వాటిలో నేను ఐ డూ సజెషన్ మ్యూచువల్ ఫండ్ ఫైవ్ టాప్ లో 2 వే సజెస్ట్ చేస్తాను. ఒకటి యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అండి, సెకండ్ వన్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ రెండు ఒకవేళ నాకు నా రిస్క్ తగ్గించాలి ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టాలని మీరు అనుకుంటే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది N100 అని ఒకటి ఉంటుందండి, ETF. అదంటే 100% నాస్డాక్ లో లిస్ట్ అయిన కంపెనీలో పెడతారు, ఇండియాలో పెట్టరాళ్ళు, అమెరికాలోనే పెడతారు. అంటే మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఓన్లీ టెక్నాలజీ ఎక్స్క్లూడింగ్ ఫినాన్స్ అనమాట, అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అది యాక్చువల్ లార్జ్ క్యాప్స్ అండి, సేఫ్టీ కూడా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి. మీరు కనుక 20-25% కావాలంటే యావరేజ్ రిటర్న్స్ N100 మీరు మీ బ్రోకర్ ట్రేడింగ్ అకౌంట్ లో N100 అని టైప్ చేస్తే అది రోడ్ చేసుకుంటారు, అది కూడా మీకు 20-25% వస్తుంది. సో ఐ సజెస్ట్ యూ దీస్ 3, ఇంకా చాలా ఉండొచ్చు, యూ కెన్ ఎక్స్ప్లోర్. ఏదైనా సరే హిస్టారికల్ డేటా ప్రకారం 20% యావరేజ్ రిటర్న్స్ కనుక వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా సరే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం వేసుకున్న ఈ క్యాలిక్యులేటర్ లో మనం 25% వేసామండి, అంటే మీరు కనుక బేర్ మార్కెట్ లో బయటకు వెళ్లకుండా ఎవ్రీ మంత్ కన్సిస్టెన్స్ గా మెయింటైన్ చేస్తే మార్కెట్ ఇలా హైయెస్ట్ రీచ్ అయినప్పుడు కనుక మీరు బయటకు వెళ్తే yes this is a possibility. సార్, అంటే ఎవరికైనా మీ సజెషన్స్ కావాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? డెఫినెట్ గా మా నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్ మీ కాల్ బ్యాక్. మేము స్టూడెంట్ చాలా మంది ఎంక్వైరీస్ వస్తా ఉంటే మేము సజెస్ట్ చేస్తా ఉంటాం, అలాగని డే టైమ్ లో మేము ట్రేడింగ్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తా ఉంటాం కాబట్టి బిజీగా ఉంటాం. బట్ డెఫినెట్లీ కాల్ చేస్తే మేము కాల్ బ్యాక్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. అంటే ట్రేడింగ్ గురించి టూ మచ్ మేము ఇన్వాల్వ్ అవ్వనండి. బెటర్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బై బటన్ క్లిక్ చేయాలి, సెల్ బటన్ క్లిక్ చేయాలి మొత్తం ఇస్తాం. మేము యాక్చువల్గా అమీర్పేటలో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా కొనాలంటే ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాం, 1 అవర్ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ యువర్ మైండ్ సెట్. మనీ సంపాదించాలని చాలా కష్టం అనుకుంటారు, కాదు, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం పూర్ అవుతున్నాం. ఎందుకంటే 1000 పర్ మంత్ అది మనం సేవ్ చేయొచ్చు, కావాలనుకుంటే ఎవరైనా సేవ్ చేయగలచ్చు. అవును, దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ని యువర్ రిలీవింగ్ ఫ్రమ్ ద ప్రావర్టీ. ఊహించండి మనకు కిడ్ పుట్టినప్పుడే కనుక 1000 పర్ మంత్ కమిట్మెంట్ అవుతే అతను 25 ఇయర్స్ వచ్చేసి లోపల 1 crore అమౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ అమౌంట్ ని ప్యాసివ్ ఇన్కమ్ లో మార్చిన మంత్లీ 1 lakh చొప్పున జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు అలాంటప్పుడు అతను ఇంకా ఇష్టమైన వర్క్ ఎందుకు చేయాలి చెప్పండి? మనం అందరం జాబ్ చేస్తూ ఉంటాం, నిజంగా జాబ్ వర్క్ మీరు ఇష్టపడతారంటే 90% ఎవరు ఇష్టపడతారండి? అయినా ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాం? కేవలం మనీ కోసమే. సార్, అంటే ఇప్పుడు మీరు 1000 పర్ మంత్ ఇన్వెస్ట్ అన్నారు కదా, సేమ్ అదే 10000 పెట్టుకున్నా ఎంత పెట్టుకోవచ్చు? యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏంటంటే 2 రకాల ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఒకటి ఎస్ఐపి, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు కనుక less than 5000 పెట్టాలి అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. ఎస్ఐపి అనేది ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ ఈఎంఐ అనమాట. మనం ఏదైనా వెహికల్స్ కొన్నా, హౌస్ కొన్నా ఈఎంఐ మంత్ ఎలా పే చేస్తామో, ఇది కూడా ఎస్ఐపి ఏంటంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ మీరు 1000 పెట్టుకుంటారనమాట. మీరు ఎంత పెట్టుకోవచ్చు? 100 రూపీస్ పెట్టుకోవచ్చు, 100, 200, 300 ఎంతైనా. ఒకవేళ ఎస్ఐపి పర్మిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కొనాలంటే మినిమం 5000 వరకు కొనాల్సి ఉంటుంది. సో టూ చాయిస్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే చాయిస్, ఒకటి ఎవ్రీ మంత్ కమిట్మెంట్. ఎస్ఐపి వల్ల ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండా మీ అమౌంట్ అంతా ఆటోమేటిక్ కమిట్మెంట్ అయ్యారు కదా, వెళ్ళిపోతా ఉంటుంది. మనం అట్లా చూస్తూనే ఉన్న టైం పాస్ అవుతా ఉంటుంది, ఓవర్ పీరియడ్ లో మనీ మేక్ వస్తుంది. నేను అందుకే చాలా మంది మా ట్రేడింగ్ చేసే కమ్యూనిటీ వాళ్ళు కూడా నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను, ట్రేడింగ్ చేయండి, మంత్లీ 5-10% టార్గెట్ చేయండి.
బట్ స్టిల్ యూ హ్యావ్ టు బై వన్ మ్యూచువల్ ఫండ్ కానీ ఈటీఎఫ్ కానీ బై చేయమంటారు. ఎందుకంటే ట్రేడింగ్ లో 1 లాక్ లాస్ వస్తుంది, అయినా ఇంకా చేస్తున్నారు, 5 లాక్ లాస్ వస్తుంది, ఇంకా చేస్తారు, 10 లాక్ లాస్ వస్తుంది, ఆపేస్తారు కదా 1 పాయింట్ ఆఫ్ టైం, ఎందుకంటే మీకు అది వర్త్ కాదు కాబట్టి. బట్ ఎవ్రీ మంత్ మీరు 1000 2000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, ఇది మినిమం గ్యారంటీ 1 క్రోర్ కదా, చిన్న అమౌంట్ ఇది పోయినా కూడా లాంగ్ టర్మ్ లో మీకు 1 మంత్ వస్తుంది. అందుకని లైఫ్ టైం మీరు స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, యాక్టివ్ ఇన్కమ్ గురించి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది ఓన్లీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ప్రతి ఒక్కళ్ళకి మనీ మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు లైఫ్ లో, ఎంతో డబ్బులు సంపాదిస్తారు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి మీకు తెలిసి ఉండాలి. మీరు కనుక పెద్ద పెద్ద సెలబ్రేట్ చేసుకున్నారు కదా, వాళ్ళ కెరీర్ ఎండింగ్ చాలా బాధకరంగా ఉంటుంది, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియక. బట్ ఇప్పుడు మనం 2021 లో ఉన్నాం, గూగుల్ అన్ని ఇస్తుంది మనకి, ఏ టు జెడ్ నాలెడ్జ్. వై కాంట్ పుట్ సమ్ మనీ అసైడ్ టు మేక్ ద రిచ్ ఇన్ టు యువర్ కిడ్స్. మనం కార్ డ్రైవర్ అంత మాత్రం మనకి ఇంటి కూడా కార్ డ్రైవర్ అవకాశం పడలేదు, వాడిని 21 వచ్చే లోపల వాడిని కరోడ్ పక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ మీరు మంత్లీ 1000 కమిట్మెంట్ ఇవ్వాలి మినిమం అంటుంది, అట్లీస్ట్ 100 200 500 మీరు చేయండి. నిజంగా మీకు ఆ చేసే కసి మీ కిడ్స్ నెక్స్ట్ ఇయర్ జనరేషన్ ఆల్టర్ చేయాలని కసి అది కనుక ఉంటే ఊ ప్లాన్ యూ, మీరు మాకు కాల్ చేయండి, డెఫినెట్ గా మేము సజెషన్ ఇస్తాము ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి. అది ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం, డోంట్ చార్జ్ ఎనీథింగ్. అలాగని చెప్పేసి మేము మీకు చేసేది చారిటీ వర్క్ కూడా కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే మీ ఇండస్ట్రీ నుంచి ఎంతో తీసుకున్నాం, సంథింగ్ ఐ హావ్ టు గివ్ బ్యాక్. సూపర్ సార్, నిజంగా మీరు చెప్పిన విషయాల ద్వారా ఎంతో మోటివేషన్ అయ్యాను నేనైతే. అంటే నిజంగా కదా, 1000 2000 ఎన్ని వేస్ట్ ఖర్చులు చేయట్లేదు, సో దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఎంతో లైఫ్ ఇవ్వగలుగుతాం. చాలా చక్కగా, చాలా డీటెయిల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, నిజంగా కూడా మరి ఈ వీడియో ద్వారా ఎంతో మోటివేషన్ నేర్చుకున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. 1000 2000 3000 తెలియకుండా వేస్ట్ ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాం, సో వాటిని మనం స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెక్స్ట్ మన తరానికి, నెక్స్ట్ తరానికి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం అసలు మనీ లేదు అన్న మాట రాకుండా వాళ్ళ నచ్చిన కెరీర్లో వాళ్ళు ఉండేలా చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.